విష్ణు రూపాయ నమః శివాయ. ముందుగా శ్రీ విద్యా ప్రేక్షకులకి అందరికి ఈ రోజు స్వాగతము. ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము, మరియు దాంతో పాటు ఈ రోజు ఇయర్ ఎండ్ ఏం చేసుకుంటే రాబోయే సంవత్సరం చాలా బాగుంటుంది దాని గురించి మనం చర్చించుకుందాం. ముందుగా మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా బాధ కలిగే అవకాశం కనబడుతుంది. అది వర్క్ పట్ల కావచ్చు, మెంటల్ ఇష్యూ కావచ్చు, లేదా ఫ్యామిలీలో ప్రాబ్లం డిస్టర్బెన్స్ కూడా కావచ్చు. ఎలాంటి సమస్యనే కావచ్చు, ఈ రోజు మేషరాశి వారికి కొద్దిగా ఎక్కువగానే మానసిక ఆందోళన పెరిగే అవకాశం కనబడుతుంది. కొద్దిగా తొందరపాటు నుంచి దాచుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజు అనుకోకుండా కొద్దిగా తొందరపాటు ఎక్కువగానే జరిగే అవకాశం కూడా కనబడుతుంది. మనసు పట్ల నియంత్రణ ఈ రోజు ఖచ్చితంగా అవసరమే. మీ అమ్మగారి ఆరోగ్యం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజు కొద్దిగా యాత్రలు జరిగే అవకాశం కూడా కనబడుతున్నాయి. ఏదైనా ఇల్లీగల్ వర్క్ కనుక ఈ రోజు మీరు చేస్తున్నట్లయితే అందులో ప్రాబ్లం ఖచ్చితంగా కలుగుతుంది. ప్రేమ జీవితంలో ఒక అశుభ ఘటన మీతో పాటు జరిగే అవకాశం కూడా ఉండబోతుంది. సింహరాశి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు సింహరాశి వారికి నిన్నటికంటే ఈ రోజు కొద్దిగా ఫీలింగ్ అంత అనుకూలంగా కనబడట్లేదు. ఏదో ఒక రకమైన మనసులో ఆందోళన, ఏదో ఒక రకమైన బాధ మనసులో ఖచ్చితంగా ఉండబోతుంది. అందువల్ల మీరు ఈ రోజుని ఎంత వ్యస్తంగా, ఎంత మీరు బిజీ షెడ్యూల్ ఫిక్స్ చేసుకోగలుగుతారో అంత బిజీ ఉండడానికి ప్రయత్నించండి. ఈ రోజు ఎవరిపైన ఎక్కువగా విశ్వాసం పెట్టుకోకండి. కుదిరితే ఈ రోజు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. రాబోయే సంవత్సరం ఏ రకంగా ఉండాలి దాని గురించి ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. కానీ మనసులో ఉన్న మాట గురించి ఈ రోజు ఎవరితోటి చెప్పుకోకండి. వర్క్ పట్ల కొద్దిగా స్ట్రగుల్ ఈ రోజు కలిగే అవకాశం కూడా ఉండబోతుంది. అందువల్ల సింహరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. మనసులో ఆందోళన ఖచ్చితంగా ఎక్కువగానే పెరగబోతుంది. ఖర్చుల పట్ల నియంత్రణ ఈ రోజు ఖచ్చితంగా పెట్టుకోండి. ధనుసు రాశి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ధనుసు రాశి వారికి నిన్నటికంటే ఈ రోజు కొద్దిగా అనుకున్న కన్నా కొద్దిగా ధనలాభం కలిగే అవకాశం ఈ రోజు ధనుసు రాశి వారికి కనబడుతుంది. కానీ ఆ ధనలాభం వల్ల కూడా మీరు అంత ఆనందంగా ఉండాలని మనం చెప్పలేము. అనుకోకుండా ఈ రోజు మీకు దెబ్బ తగిలే అవకాశం కూడా కనబడుతుంది. ఆస్తుపాస్తుల విషయంలో కొద్దిగా గొడవలు జరిగే అవకాశం కూడా ఉండబోతుంది. బంధువు బాంధవులు, మీ అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలతో పాటు కొద్దిగా గొడవలు జరిగే అవకాశం కూడా కలగబోతుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. మామూలుగా ఈ రోజు ఎవరిపైన ఎక్కువగా విశ్వాసం పెట్టుకోవడానికి ప్రయత్నించకండి. మనసులో ఉన్న మాట ఎవరితో పాటు చెప్పుకోకండి. చెప్పుకుంటే మీ పొరవ పోయే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండడానికి మీరు ఎంత ప్రయత్నించుతారో అంత మీకే చాలా బాగుంటుంది. ఈ రోజు మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారు ఎంత కుదిరితే అంత ఉదయం హనుమాన్ చాలీసాను చదువుకోండి, చాలా బాగుంటుంది. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగుండబోతుంది. మామూలుగా చూసుకున్నట్లయితే ఇయర్ ఎండ్ వల్ల ఈ మూడు రాశి వారు అంటే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వారు ఈ మూడు రాశి వారికి ఈ రోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది. అది ఏ విషయం వల్ల కూడా కావచ్చు, కానీ ఈ రోజు ఈ రాశి వారికి ఒక గొప్ప రోజు కలిగే అవకాశం ఈ రోజు ఉండబోతుంది. మామూలుగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ రోజు కొద్దిగా బాధలు ఎక్కువగా కనబడలేదు, కానీ కొద్దిగా యాత్రలు ఖచ్చితంగా జరగబోతున్నాయి. ఆ యాత్రలు ఆధ్యాత్మ క్షేత్రం వల్ల ఎక్కువగానే ఉండబోతుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం కూడా ఉండబోతుంది. అనుకోకుండా కొద్దిగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది, కానీ ఆ ఒత్తిడి వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం, హాని మీకు కలగదు. ఫ్రెండ్స్ తో పాటు, స్నేహితులతో పాటు ఈ రోజు సంబంధం చాలా గట్టిగా ఉండే అవకాశం ఉండబోతుంది. ఏదైనా ఈ రోజు పార్టీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ మీరు వెళ్లే అవకాశం కూడా కనబడుతుంది. మామూలుగా చూసుకునేది వృషభ రాశి వారికి చాలా బాగుండబోతుంది. ఖర్చుల పట్ల నియంత్రణ పెట్టుకోండి, మరియు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. కన్యారాశి కనుక చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి ఈ రోజు కొద్దిగా అనుకోకుండా మనసులో ఉన్న బాధ కావచ్చు, మనసులో ఉన్న గతంలో జరిగిన విషయాల గురించి కావచ్చు, ఎవరితోటైనా చెప్పుకోవాలని ఒక మనసులో ఒక కోరిక ఖచ్చితంగా ఉంటుంది. కానీ అదే సమయంతో పాటు రాబోయే సంవత్సరం ఎలా ఉండాలి, ఏ రకంగా మనం బ్రతకాలి, ఎలా ఉండాల్సింది దాని గురించి కూడా కొద్దిగా ప్రీ ప్లానింగ్స్ ఖచ్చితంగా ఈ రోజు మీతో పాటు ఉండబోతున్నాయి. చూసుకున్నట్లయితే ఈ రోజు కన్యా రాశి వారికి బాగుండబోతుంది. ఎలాంటి ఒత్తిడి, ఎక్కువగా ప్రాబ్లం ఈ రోజు కనబడట్లేదు. కానీ ఒక రకంగా చెప్పాలంటే గతంలో జరిగిన విషయాల గురించి మీరు కనుక ఆలోచించితే ప్రాబ్లం మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల గతంలో జరిగిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఎలా, ఏ రకంగా మీరు ముందుకు వెళ్ళి
భవిష్యత్తు గురించి ఆలోచిస్తారో, ప్రెజెంట్ వర్తమానం గురించి ఆలోచిస్తారో, అదే రకంగా మీరు ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఎందువలన అంటే ఈ రోజు కన్యా రాశి వారికి మనసులో ఉన్న బాధ, మనసులో ఉన్న ఫీలింగ్ ఎవరితోటైనా చెప్పుకోవాలని ఒక ఆందోళన ఖచ్చితంగా ఉంటుంది. ప్రేమికులకి ఈ రోజు అనుకోకుండా కొద్దిగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఒక పరాక్రమంలో వృద్ధి, కొద్దిగా యాత్రలు జరిగే అవకాశం కూడా ఈ రోజు కన్యా రాశి వారికి కనబడుతుంది. మకర రాశి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు మకర రాశి వారికి కొద్దిగా అనుకున్న పని తొందరగా కాదు, అనుకోకుండా కొద్దిగా ఖర్చులు పెరగబోతున్నాయి. మరి దాంతో పాటు అనుకోకుండా ఈ రోజు ధనలాభం కూడా అవుతుంది, కానీ ఖర్చులు ఎక్కువ వలన ధనలాభం కూడా అది మీకు తక్కువనే అనిపిస్తుంది. స్నేహితులతో పాటు, ప్రేమికులతో పాటు దాంపత్య జీవితం ఈ రోజు చాలా బాగుంటుంది. ఈ రోజు మీరు భవిష్యత్తులో 2022లో ఏదైనా గోల్, ఏదైనా ఐడియా, ఏదైనా ప్రామిస్ కనుక చేసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా ఈ రోజు మీరు చేసుకోవచ్చు. సగంలో వదిలేసిన పని ఏ రకంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారో దాని గురించి ఆలోచించండి. తర్వాత ఇవన్నీ ఆలోచించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ముందుగా మీరు సగం వదిలేసిన పనులు ఎలా దాన్ని పూర్తి చేసుకోవాలి దాని గురించి ఆలోచించండి. సంతానం పట్ల ఈ రోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, కొద్దిగా అవగాహన ఎక్కువగానే పెట్టుకోండి. కొద్దిగా ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచన పెట్టుకుంటే మీకు వాళ్ళే సంతానం, భవిష్యత్తు వాళ్ళే చాలా అద్భుతంగా ఉండే అవకాశం కనబడుతుంది. ఈ రోజు మకర రాశి వారికి చాలా బాగుంటుంది. ప్రేమ జీవితంలో ఒక కొత్త మార్పు వచ్చే అవకాశం కూడా ఈ రోజు మకర రాశి వారికి కనబడుతుంది. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వారు ఈ రోజు ఎంత కుదిరితే అంత ఉదయం శ్రీ సూక్తాన్ని జపించుకోవడానికి ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. మిథున రాశి, తులారాశి, కుంభరాశి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి నిన్నటి కంటే ఈ రోజు కొద్దిగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉండబోతుంది. అనుకున్న కన్నా పని ఎక్కువగానే ఈ రోజు లోడ్, రెస్పాన్సిబిలిటీ పెరిగే అవకాశం మిథున రాశి వారికి కనబడుతుంది. ఎవరైతే మిథున రాశి వారు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో వర్క్ చేస్తున్నారో అక్కడ కొద్దిగా మీకు ఒత్తిడితో పాటు రెస్పాన్సిబిలిటీ పాటు కొద్దిగా ఈ రోజు అవమానం జరిగే అవకాశం కూడా కనబడుతుంది. అనుకున్న కన్నా ఈ రోజు అంత ఆనందంగా ఈ రోజు మీకు లేదు, కానీ మీరు చేసుకోవాలనుకుంటారు, ఆనందంగా ఉండాలని అనుకుంటారు, కానీ మీరు ఖచ్చితంగా ఈ రోజు ఆనందంగా ఉండలేరు. ఈ రోజు మనసులో ఉన్న మాట ఎవరితో చెప్పుకోకండి. ఎవరితో గతంలో జరిగిన విషయాల గురించి కూడా ఎప్పుడు ఎక్కువ ఈ రోజు చర్చించుకోకండి. చూసుకున్నట్లయితే ఈ రోజు కొద్దిగా భవిష్యత్తు గురించి అవగాహన ఎక్కువగానే పెరిగే అవకాశం మిథున రాశి వారికి కనబడుతుంది. మరి దాంతోపాటు మిథున రాశి ప్రేమికులకి ఈ రోజు అనుకోకుండా ఒక ధనుల ప్రేమ జీవితంలో ఒక మరపు వచ్చే అవకాశం కూడా ఉండబోతుంది. విద్యార్థులకి ఈ రోజు ఒక మోటివేషన్ ఎక్కువగానే ఉండే అవకాశం కూడా కనబడుతుంది. తులారాశి కనుక చూసుకున్నట్లయితే తులారాశి వారికి ఈ రోజు నిన్నటి కంటే ఈ రోజు కొద్దిగా అనుకూలంగా కనబడుతుంది. కానీ ఈ రోజు ఒక రకంగా చెప్పాలంటే అంత అనుకూలంగా ఎక్కువగా లేదు, కానీ కొద్దిగా కనబడుతుంది. భౌతిక జీవితంలో ఈ రోజు ఒక ఆనందంగా ఉండడానికి మీరు కనుక ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఆనందంగా ఉండగలుగుతారు. ఈ రోజు వివాహ సంబంధం కుదిరే అవకాశం కూడా తులారాశి వారికి కనబడుతుంది. ఈ రోజు ధనలాభం కలిసే అవకాశం కూడా తులారాశి వారికి కనబడుతుంది. ఏదైనా ఆస్తుల విషయం గురించి ఈ రోజున ఏదైనా మ్యాటర్ కనుక అయినట్లయితే ఆ మ్యాటర్లో, ఆ ప్రాబ్లంలో మీరు విజయం కలిగే అవకాశం కూడా ఉండబోతుంది. తులారాశి వారికి ఈ రోజు అనుకున్న పని తొందరగా కాదు, క్షణాలకి రకరకాలుగా ప్రాబ్లం వచ్చే అవకాశం తులారాశి వారికి ఈ రోజు కనబడుతుంది. కుదిరితే ఈ రోజు ఎవరితో పాటు ఎక్కువగా గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నించకండి. ఎవరితో పాటు ఎక్కువగా మనసులో ఉన్న బాధ, కోపం, ఆవేశం దీని గురించి ఎక్కువగా పంచుకోవడానికి ప్రయత్నించకండి. ఎందువల్ల అంటే మీ ఉన్న ముందు వ్యక్తులు కూడా అదే రకంగా ఉన్నారు. కుంభరాశి కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఈ రోజు కొద్దిగా వర్క్ పట్ల కావచ్చు, ఏదైనా విషయంలో కావచ్చు కొద్దిగా జాగ్రత్తగా, కొద్దిగా బిజీ, కొద్దిగా ఆందోళన పెరిగే అవకాశం కుంభరాశి వారికి ఈ రోజు కనబడుతుంది. ఈ రోజు కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే మామూలుగా కొద్దిగా ఈ రోజు ట్రావెల్ అయ్యే అవకాశం ఉండబోతుంది. కొద్దిగా దెబ్బకు తగిలే అవకాశం ఉండబోతుంది. కొద్దిగా మనసు అశాంతతకు ఎక్కువగానే లోనయ్యే అవకాశం కూడా ఉండబోతుంది. కౌటుంబిక జీవితంలో కావచ్చు, వర్క్ పట్ల కావచ్చు, ప్రేమ జీవితంలో కావచ్చు, బిజినెస్ లో కావచ్చు, లేకపోతే బంధువు బాంధవులతో పాటు ఉన్న గొడవ వల్ల కావచ్చు, ఏదైనా ఒక రకంలో కొద్దిగా ఈ రోజు అశాంతత మనసు ఖచ్చితంగా ఉండబోతుంది. ఈ రోజు ఎంత కుదిరితే అంత మీరు సమయానికి ఎప్పటి పని అప్పుడే చేసుకోవడానికి ప్రయత్నించండి, లేకపోతే లోడ్ తర్వాత ఎక్కువగానే పెరిగే అవకాశం కూడా ఉండబోతుంది. ఆధ్యాత్మిక జీవితంలో ఈ రోజు కొత్త మరపు వచ్చే అవకాశం కూడా కుంభరాశి వారికి కనబడుతుంది. కొద్దిగా హెల్త్ రకంగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. బయట ఫుడ్ మీరు ఎంత అవాయిడ్ చేస్తే అంత మీకు ఈ రోజు చాలా బాగుంటుంది.
ఈ రోజు మిథున రాశి తులా రాశి మరియు కుంభ రాశి వారికి ఎంత కుదిరితే అంత ఉదయం శ్రీ సూక్తం మరియు హనుమాన్ చాలీసాని చదువుకోండి, చాలా బాగుంటుంది. కర్కటక రాశి వృశ్చిక రాశి మరియు మీన రాశి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు నిన్న ఈ రాశి వారికి నిన్నటి కంటే ఈ రోజు కొద్దిగా ఫీలింగ్ అనుకూలంగా కనబడుతుంది. భవిష్యత్తులో ఎలా ఉండాలి, టార్గెట్ గోల్ ఏదైనా సెటిల్, ఏదైనా ప్రాబ్లం అయినట్లయితే ఆ ప్రాబ్లం ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, సొంతంగా ఉన్న బలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దాని గురించి ఆలోచించి ముందుకు రావడానికి ప్రయత్నించండి. ఎందువల్ల అంటే బద్ధకం ఈ రోజు వదిలేయండి, వదిలేసండి. ఎందువల్లంటే ఆలస్యం పరమ దరిద్రం అంటారు, ఎందుకంటే ఆలస్యం ఉండకూడదు. మీతో అదే విషయం, కర్కాటక రాశి మరియు మీన రాశి వారి ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా ఆలస్యం ఎక్కువగానే చేస్తారు, కొద్దిగా వీరి దగ్గర బద్ధకం ఎక్కువగానే కనబడుతుంది. కానీ వీరి దగ్గర కనుక గోల్ ఉన్నట్లయితే ఆ ఖచ్చితంగా ఆ బద్ధకం కూడా వీళ్ళు ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల ఈ రోజు మీరు కర్కాటక రాశి మీన రాశి వారు ఎంత కుదిరితే అంత ఒక గోల్ సెట్టింగ్ చేసుకోండి. ఈ రోజు 2022 లో నేను నాది ఈ వ్యక్తిగతంగా ఈ గోల్ ఉంది, నేను దీన్ని ఖచ్చితంగా రీచ్ అవ్వాలి, ఈ వస్తువులను కొనుక్కోవాలి, దాని గురించి నేను ఏం చేయగలుగుతాను, దాని గురించి ఒక అవగాహన, ఒక షెడ్యూల్, ఒక ప్రీ ప్లాన్ ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. కోపం పైన ఈ రోజు నియంత్రణ ఖచ్చితంగా అవసరమే. ఆకస్మికంగా కొద్దిగా కోపం, కొద్దిగా ఒత్తిడి, కొద్దిగా పొరపాటు ఈ రోజు జరిగే అవకాశం కనబడుతుంది. పొరపాటు మామూలుగా ప్రతి ఒక్క వ్యక్తితో పాటు జరుగుతుంది, కానీ ఆ పొరపాటుతో పాటు ప్రాబ్లం కలగకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఎందువల్ల అంటే వాణి పట్ల అనియంత్రణ ఈ రోజు వృశ్చిక రాశి మరియు కర్కటక రాశి వారికి ఉండే అవకాశం కనబడుతుంది. షేర్ మార్కెట్ లో కనుక కర్కటక రాశి, మీన రాశి మరియు కర్కటక వృశ్చిక రాశి వారు పెట్టుకోవడానికి ప్రయత్నించితే చాలా బాగుంటుంది. షేర్ మార్కెట్ లో మీరు డబ్బు పెట్టవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ రోజు ధనలాభం కలిగే అవకాశం కూడా కర్కటక రాశి వారు కనబడుతుంది. మరియు ఈ రోజు ఒక ఆధ్యాత్మిక జీవితంలో కొంత మరపు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. కౌటుంబిక జీవితంలో కొద్దిగా ఈ రోజు గొడవలు జరిగే అవకాశం ఉండబోతుంది. వృశ్చిక రాశి వారు ఈ రోజు కొద్దిగా మనసు పట్ల నియంత్రణ పెట్టుకోండి, సంతానం పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు కొద్దిగా యాత్రలు జరుగుతాయి, బయట ఫుడ్ తినడానికి అవాయిడ్ చేయండి, చాలా బాగుంటుంది. కర్కటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారు ఈ రోజు బయట ఫుడ్ తినడానికి ఎంత అవాయిడ్ చేస్తారో అంత మీ కోసం బాగుంటుంది. ఈ రోజు కుదిరితే విష్ణు సహస్రనామంని చదువుకోవడానికి ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. ఈ రోజు 31st December 2021, రాబోయే ఒక రోజు తర్వాత 2022 1st January. మామూలుగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ ఏదైనా ఒక గోల్ తోటి, ఏదైనా ఒక లక్ష్యం తోటి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. నేను చెప్పేది అదే, ప్రతి ఒక్క రాశి ఏదైనా కావచ్చు ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఆ లక్ష్యమే మీ జీవితంలో ఫ్యూల్, ఒక ఇంధనం లాగా అది పని చేస్తుంటది. ప్రాబ్లమ్స్ జీవితంలో చాలా వస్తుంటాయి, కానీ ఆ ప్రాబ్లం గురించి ఎక్కువగా మనం ఆలోచించకూడదు, దాన్ని ఎలా మనం ఓవర్కమ్ అయ్యి ముందుకు వెళ్ళగలుగుతాం దాని గురించి ఆలోచించండి, ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలుగుతారు. జీవితంలో సక్సెస్ఫుల్ కావాలంటే ముందుగా మీరు ఒక గోల్ సెట్టింగ్ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఎప్పుడైతే మీరు జీవితంలో లక్ష్యం నిర్ధారితం చేసుకుంటారో అప్పుడే మీరు జీవితంలో సక్సెస్ఫుల్ అవుతారు. శ్రీమాత్రే నమః.